సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో టాప్ 5 మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అవి చూసుకున్నట్టయితే, ఒకవేళ మీకు మంచి కెమెరా కావాలనుకున్న వాళ్ళు, తర్వాత గేమింగ్ కోసం మంచి మొబైల్ కావాలనుకున్న వాళ్ళు, తర్వాత బ్యాటరీ అనేది ఎక్కువగా ఉండాలి కానీ నాకు ఎట్ ది సేమ్ టైం ఈ యొక్క ఛార్జింగ్ కూడా చాలా స్పీడ్గా ఎక్కించుకోవాలనుకునే వాళ్ళు, తర్వాత చూసుకున్నట్టయితే నాకు ఖచ్చితంగా 64 మెగాపిక్సల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉండాలి అనుకునే వాళ్ళకు ఖచ్చితంగా ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అయితే అవుతుందన్నమాట. మీరు ఒకవేళ గేమర్స్ అయినా సరే, తర్వాత వీడియో షూటింగ్ చేసే వాళ్ళు అయినా సరే, తర్వాత సెల్ఫీ వీడియోలు రికార్డింగ్ చేసే వాళ్ళైనా సరే, అంటే ఐ మీన్ టిక్ టాకర్స్ అనమాట, తర్వాత మనకు బ్యాక్ కెమెరాస్తో ఈ యొక్క యూట్యూబర్స్, ఈ యొక్క యూట్యూబ్ క్రియేటర్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడు చెప్పే టాప్ 5 మొబైల్స్ అయితే చాలా అయితే యూజ్ అవుతాయి అనమాట. అవి చూసినట్టయితే మనకు అండర్ 15 to 20,000 సెగ్మెంట్లో అయితే చెప్పినాను, అంతకుమించి అయితే నేను క్రాస్ అయితే చేయలేను అనమాట. సో మనకు ఇండియాలో చూసుకున్నట్టయితే చాలా వరకు మనకు బడ్జెట్ లవర్స్ అయితే చాలామంది ఉన్నారు. సో ఈ యొక్క వీడియో అనేది నేను వాళ్ళ కోసం అయితే డెడికేట్ చేస్తున్నాను అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే మనం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఏ మొబైల్ తీసుకోవాలో, ఏ మొబైల్ తీసుకోకూడదు అనేది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఎప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనకు టాప్ 5 మొబైల్స్లో లిస్ట్లో ఫస్ట్ నెంబర్లో ఉండేది ఈ యొక్క పోకో X2 అనమాట. ఈ యొక్క పోకో X2 చూసినట్టయితే దీని యొక్క కాన్ఫిగరేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం, ఫైనల్గా వాటి యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. ముందుగా ఈ యొక్క పోకో X2 దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకు 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి వచ్చేసి మనకు సైడ్ మౌంటెడ్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది. అండ్ 500 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దీని యొక్క కెమెరా చూసుకున్నట్టయితే మనకు క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు డ్యువల్ పంచబుల్ కెమెరాతో అయితే ఉంటుందన్నమాట. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 64 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP ప్లస్ 2 MP అనమాట. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు 20 MP ప్లస్ 2 MP అనమాట. ఇందులో చూసుకున్నట్టయితే మనకు మ్యాక్రో కోసం, తర్వాత అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత డెప్త్ సెన్సర్ కోసం అయితే బ్యాక్ సైడ్ కెమెరాస్ అయితే యూజ్ చేస్తారు. తర్వాత మనకు ఫ్రంట్ కూడా ఈ యొక్క డ్యువల్ పంచబుల్ కెమెరాతో అయితే ఇచ్చారనమాట, మీ యొక్క సెల్ఫీస్ అనేవి నెక్స్ట్ లెవెల్లో అయితే తీసుకుని పోవడానికి. ఇందులో మనకు కెమెరా పరంగా చూసుకుంటే మనకు EIS సపోర్ట్ అయితే ఉంది, అంటే ఐ మీన్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. ఒకవేళ మీరు ఎవరైనా ఈ యొక్క వీడియో షూట్ చేసే వాళ్ళు ఉంటే ఇది మనకు చాలా షేకీగా వేస్తే వస్తాయి ఈ యొక్క EIS లేకపోయినట్టయితే. సో ఇందులో మనకు ఈ యొక్క కెమెరాస్లో EIS అంటే మనకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి మీకు ఈ యొక్క వీడియో అవుట్పుట్ అనేది మనకు చాలా స్మూత్నెస్గా అయితే ఉంటుంది. తర్వాత దీని యొక్క ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 730G ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు గేమింగ్ కోసం అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది, ఇందులో మీకు ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే ఉండవు. తర్వాత దీని యొక్క ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మీకు 6 GB అలాగే 8 GB రెండు ర్యామ్ వేరియంట్స్ అయితే ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 64 GB అలాగే 128 GB ర్యామ్ వేరియంట్స్ అయితే ఉందన్నమాట. తర్వాత దీని యొక్క బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకు 4500 mAh బ్యాటరీ ఉంటుంది. తర్వాత 27 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. తర్వాత మీకు కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ కావడానికి కేవలం 68 మినిట్స్, అంటే మనకు 1 hour 8 minutes మీకు ఈ యొక్క ఛార్జింగ్ అనేది ఫుల్ అయితే అయిపోతుంది అనమాట. దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు బేస్ వేరియంట్ వచ్చేసి 6 GB ప్లస్ 64 GB వచ్చేసి 17,499 రూపీస్ అనమాట. యాక్చువల్గా చూసుకున్నట్టయితే మనకు స్టార్టింగ్ వచ్చేసి 16,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు, మరి ఇది లాక్డౌన్ ఎఫెక్టో ఏమో కానీ ఇది అమాంతం మనకు ఒక 1500 రూపీస్ అయితే పెంచేశారు అనమాట. సో హవెవర్ ఈ ప్రైస్ కూడా మనకు ఈ యొక్క గేమింగ్ లవర్స్ కానివ్వండి, తర్వాత కెమెరా లవర్స్ కానివ్వండి, ఈ యొక్క మొబైల్ అయితే మనకు టాప్ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. మీకు దీంట్లో 120 Hz రీఫ్రెష్ రేట్ ఇచ్చారు కాబట్టి మీకు స్క్రీన్ అనేది చాలా స్మూత్నెస్గా అయితే ఉంటుంది, ఇందులో మీకు ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే లేవన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే మీకు మంచి గేమింగ్ ఫోను, మంచి క్వాడ్ కెమెరా సెటప్తో ఉన్న కెమెరా ఫోను, మంచి కెమెరాస్, తర్వాత టిక్టాక్ చేయడానికి మంచి ఈ యొక్క మొబైల్ ఏదైనా ఉందంటే డెఫినెట్గా ఈ యొక్క పోకో X2 మనకు ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది. తర్వాత మనం సెకండ్ మొబైల్ చూసుకున్నట్టయితే ఇందులో వచ్చేసి మనకు Redmi Note 9 Pro Max అనమాట. అండ్ దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకు 6.61 ఇంచ్ అలాగే ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో అయితే ఉంటుంది. దీని యొక్క ప్రొటెక్షన్ చూసుకున్నట్టయితే మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, అలాగే 450 నిట్స్ బ్రైట్నెస్తో, అలాగే మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ద్వారా ఈ యొక్క సెన్సర్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా మనకు 64 MP కెమెరాతో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క పంచబుల్ కెమెరాతో అయితే వస్తుంది. ఇందులో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 64 MP ప్లస్ 8 MP ప్లస్ 5 MP ప్లస్ 2 MP అనమాట. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు 32 MP కెమెరాతో అయితే ఉంటుంది. అండ్ దీనికి కూడా మనకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఉందనమాట. దీంట్లో మీకు బ్యాక్ సైడ్ కెమెరాస్తో అప్ టు 4K to 30 FPS వరకు అయితే షూట్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే దీంతో మీకు అప్ టు 1080p at 30 FPS వరకు అయితే షూట్ చేయొచ్చు అనమాట. మీకు మంచి కెమెరా మొబైల్ ఇంకా ఏవైనా ఆప్షన్స్లో ఉందంటే ఈ యొక్క Redmi Note 9 Pro Max అనమాట. ఇందులో మీకు EIS ఉంది కాబట్టి మీకు ఈ యొక్క మొబైల్లో
కూడా ఈ యొక్క స్మూత్నెస్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది. ఈ యొక్క వీడియో అవుట్పుట్ కూడా మనకు ఎటువంటి షేకీ ఇష్యూ లేకుండా అయితే మనకు వస్తుంది అనమాట. తర్వాత దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే ఇది కూడా మనకు స్నాప్డ్రాగన్ 720G ఈ యొక్క ప్రాసెసర్తో అయితే వస్తుంది. దీంట్లో కూడా మనకు రెండు ర్యామ్ వేరియంట్స్ అయితే ఉంటుంది అనమాట, 6GB అలాగే 8GB ర్యామ్ వేరియంట్. తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 64GB అలాగే 128GB అనమాట. తర్వాత దీని యొక్క బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకు 5020mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అండ్ 50% ఛార్జింగ్ వచ్చేసి మనకు కేవలం 30 మినిట్స్లో ఎక్కుతుందని వీళ్ళైతే క్లైమ్ చేస్తారనమాట. సో మీకు దీంట్లో కూడా ఇంకొక మంచి గేమింగ్ మొబైల్ అలాగే మంచి కెమెరా మొబైల్ ఇంకోటి ఏమైనా ఉందంటే ఖచ్చితంగా ఈ యొక్క రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అయితే ఉంటుంది. ఇందులో మీకు బ్యాటరీ కూడా చాలా బాగా అయితే ఇచ్చారు, మీకు 5020mAh బ్యాటరీ ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా 1.5 డే బ్యాటరీ అయితే పక్కాగా వస్తుంది. ఇందులో నాదే హామీ లేదు, నేను పబ్జి అస్తమానం ఆడుతూ ఉంటాను అనే వాళ్ళకు డెఫినెట్గా ఈ యొక్క బ్యాటరీ అనేది ఈవినింగ్ వరకు అయితే వస్తుంది. మళ్ళీ మీరు ఈవినింగ్ టైం 5-6 o'clockకి మళ్ళీ రీఛార్జ్ చేయాల్సిన టైం అయితే ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ ఈ యొక్క కెమెరా లవర్స్ అయినా కూడా ఈ యొక్క రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఈ యొక్క మొబైల్ కూడా ట్రై చేయొచ్చు. అంతేకాక మనకు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు 1-1.5 అవర్లో ఈ యొక్క ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. తర్వాత దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 6GB + 64GB వేరియంట్ వచ్చేసి 16,000 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. ఇది మనకు సెకండ్ పొజిషన్లో అయితే ఉంది. తర్వాత మనం థర్డ్ పొజిషన్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క Realme 6 Pro అనమాట, ఇది కూడా మనకు రీసెంట్గానే లాంచ్ చేశారు. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. సో దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ దీనికి కూడా మనకు కార్నింగ్ కొరల్గా స్వైప్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు అండ్ 90Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అండ్ 480Hz బ్రైట్నెస్ ఉంటుంది. తర్వాత దీనికి కూడా మనకు సైడ్ మౌంట్ ద్వారా ఈ యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారనమాట. ఈ యొక్క రియల్మీ 6 ప్రో చూసినట్టయితే ఇది కూడా మనకు క్వాడ్ కెమెరా సెటప్తో ఉంటుంది. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు డ్యువల్ కెమెరా అంటే డ్యువల్ పంచువల్ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. ఇందులో వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ 64MP + 12MP + 8MP + 2MP అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 16MP + 8MP అనమాట. ఇది వచ్చేసి మనకు డ్యువల్ పంచువల్ కెమెరాతో అయితే వస్తుంది. ఇందులో కూడా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఉంది. మీరు బ్యాక్ సైడ్ అప్ టు 4K at 30 frames per second వరకు అయితే షూట్ చేయొచ్చు ఈ యొక్క వీడియోస్ అనేవి. అండ్ ఫ్రంట్ చూసినట్టయితే మీకు అప్ టు 1080p at 30 frames per second వరకు అయితే షూట్ చేయొచ్చు అనమాట. ఇది కూడా మీకు కెమెరాగా చాలా సూపర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 720G ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇదే ప్రాసెసర్ ఇప్పుడు చెప్పాను కదా రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, అందులో కూడా మనకు సేమ్ ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. రెండు మనకు ఇంచుమించు ఈ యొక్క పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే 100% అయితే సేమ్ అయితే ఉంటాయి. తర్వాత దీంట్లో మనకు ఈ యొక్క ర్యామ్ చూసుకున్నట్టయితే 6GB అలాగే 8GB రెండు ర్యామ్ వేరియంట్స్ అయితే వస్తుంది. తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకు 64GB up to 128GB వరకు అయితే మనం పెంచుకోవచ్చు అనమాట. ఐ మీన్ ఈ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. తర్వాత దీని యొక్క బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకు 4300mAh బ్యాటరీతో ఉంటుంది. తర్వాత 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. తర్వాత 100% ఫుల్ ఛార్జింగ్ వచ్చేసి కేవలం 57 మినిట్స్లో అయితే ఈ యొక్క ఛార్జింగ్ అనేది ఫుల్ అయిపోతుంది అనమాట. మీకు బెస్ట్ ఛార్జింగ్ మొబైల్ ఏదైనా అంటే ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ ఏదైనా ఉందంటే ఈ యొక్క రియల్మీ 6 ప్రో మొబైల్ అనే చెప్పుకోవచ్చు. మీకు కేవలం గంట అంటే గంటలోనే మీకు ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది అనమాట ఈ యొక్క రియల్మీ 6 ప్రో మొబైల్. అంతేకాక మీకు కెమెరా కోసం కానివ్వండి, తర్వాత గేమింగ్ కోసం కానివ్వండి, తర్వాత మనకు స్మూత్నెస్ కోసం కానివ్వండి, ప్రతి ఒక్కదానికి ఈ యొక్క రియల్మీ 6 ప్రో మొబైల్ అయితే షూట్ అవుతుంది. తర్వాత మనకు 90Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు కాబట్టి మీకు మరింత స్మూత్గా అయితే ఉంటుంది అనమాట. సో దీని యొక్క బేస్ వేరియంట్ చూసుకున్నట్టయితే మనకు 6GB + 64GB వచ్చేసి 17,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. తర్వాత ఇది ఓవరాల్గా చూసుకుంటే మనకు థర్డ్ పొజిషన్లో అయితే ఉంది. తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఏదైనా ఉందంటే మనకు వచ్చేసి ఇంకోటి రియల్మీతో వచ్చిన యొక్క Realme X2 అనమాట. ఇది వచ్చేసి మనకు సూపర్ అమౌంట్ డిస్ప్లేతో అయితే వస్తుంది. సో దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకు 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమౌంట్ డిస్ప్లేతో అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్వైప్ ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే మనకు 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. తర్వాత దీని యొక్క కెమెరా చూసుకున్నా ఇది కూడా మనకు క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది అనమాట. ఇందులో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 64MP + 8MP + 2MP + 2MP అనమాట. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు 32MP యొక్క చిన్న నాస్తో అయితే ఉంటుంది. ఇందులో కూడా మీరు 4K at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు ఈ యొక్క వీడియోస్ అనేవి. అండ్ అంతేకాక మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి మీరు ఈ యొక్క ఫోన్లో వీడియోస్ రికార్డ్ చేస్తే మీకు ఎటువంటి షేకినెస్ అయితే ఉండదనమాట. తర్వాత దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మీకు Poco X2లో యూజ్ చేసిన ఈ యొక్క స్నాప్డ్రాగన్ 730G ఈ యొక్క ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. తర్వాత మనకు ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే 64GB అలాగే 128GB వేరియంట్స్ అయితే వస్తుంది. అండ్ ర్యామ్ చూసుకున్నట్టయితే మనకు 4GB 6GB అలాగే 8GB ర్యామ్ వేరియంట్స్ అయితే ఉందన్నమాట. ఒకవేళ మీకు గేమింగ్ పరంగా ఈ యొక్క Realme X2లో ఏది తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా మీకు అట్లీస్ట్ 6GB ర్యామ్ ఉన్న మొబైల్ అయితే తీసుకోండి. తర్వాత దీని యొక్క బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకు 4000mAh బ్యాటరీతో అయితే వస్తుంది అండ్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. తర్వాత దీని యొక్క ఫుల్ ఛార్జింగ్ చూసుకున్నట్టయితే మన 67% వచ్చేసి కేవలం 30 మినిట్స్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుందని వీళ్ళైతే మనకు క్లెయిమ్ చేశారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు ఇప్పుడు చెప్పిన ప్రతి మొబైల్స్లో మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే ఇవ్వలేదు. ఇప్పుడు చెప్పిన ఈ యొక్క రియల్మీ X2 మొబైల్లో మాత్రమే ఈ యొక్క సూపర్ అమోల్డ్ డిస్ప్లే
అయితే ఇచ్చారనమాట. అంతేకాక మనకు 4000 mAh బ్యాటరీ ఉంది, తర్వాత 30 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కాబట్టి తర్వాత మీకు ఈ యొక్క గేమింగ్ కోసం అన్న కానివ్వండి, తర్వాత కెమెరా లవర్స్ ఎవరైనా ఉన్నా కానివ్వండి, వాళ్ళకైతే ఈ యొక్క మొబైల్ కూడా చాలా హైలైట్గా అయితే సూట్ అవుతుంది అనమాట. అండ్ దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 6GB + 64GB వేరియంట్ వచ్చేసి 17,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఇది కూడా మీకు గేమింగ్ పరంగా తర్వాత కెమెరా పరంగా చూసుకుంటే చాలా పక్కాగా అయితే సూట్ అవుతుంది. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క సామ్సంగ్ నుంచి అనమాట, మనకు 5th పొజిషన్లో వచ్చేసి ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M31 అనమాట. ఇది చూసుకున్నట్టయితే దీని యొక్క డిస్ప్లే వచ్చేసి మనకు 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ కార్నింగ్ గొరిల్లా 3 ఉంటుంది. తర్వాత ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. అండ్ ఇది కూడా మనకు ఈ యొక్క క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 64MP + 8MP + 5MP + 5MP అనమాట. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు 32MP కెమెరా అయితే ఇచ్చారు. ఇందులో మనకు అడ్వాంటేజ్ ఏమంటే మనకు ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాక్ కెమెరాస్ మీరు అప్ టు 4K at 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇందులో కూడా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, కాబట్టి మీకు ఈ యొక్క వీడియోస్ అనేది చాలా స్మూత్గా అయితే వస్తాయన్నమాట మీరు తీసినవి. తర్వాత చూసుకున్నట్టయితే దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనకు దీని యొక్క హోమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అది వచ్చేసి మనకు Exynos 9611 అనమాట. అండ్ దీని యొక్క ర్యామ్ చూసుకున్నట్టయితే మనకు సింగిల్ వేరియంట్లో మాత్రమే తీసుకొచ్చారు, 6GB 64GB లేదా 6GB 128GB అనమాట. మీకు ఇది కూడా ఒక మంచి ప్రాసెసర్ కావాలంటే ఇది కూడా మీరైతే ట్రై చేయొచ్చు అనమాట. తర్వాత దీని యొక్క బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకు 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. తర్వాత 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, 3.5mm జాక్ కూడా ఉంటుంది అనమాట. ఇది కూడా మీకు చాలా మంచి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ప్రతి మొబైల్స్లో మనకు బ్యాటరీ హైలైట్గా ఉండేదంటే ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M31 అనమాట. మీకు టాప్ ఫస్ట్ పొజిషన్లో బ్యాటరీ మొబైల్ ఏదైనా ఉందంటే డెఫినెట్గా ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M31 అనమాట. ఇది వచ్చేసి మనకు 6000 mAh బ్యాటరీ ఉంది, కాబట్టి మీకు డెఫినెట్గా 2 డే బ్యాటరీ అయితే పక్కాగా వస్తుంది. మీరు ఒకవేళ కామన్ యూజర్ అయితే మాత్రం, లేదు నేను అస్తమానం ఈ యొక్క పబ్జీ ఆడుతున్నట్టు అనే వాళ్ళకు మీకు 1 డే పక్కాగా అయితే ఈ యొక్క బ్యాటరీ అనేది వస్తుంది అనమాట. అండ్ దీని యొక్క బేస్ వేరియంట్ చూసుకున్నట్టయితే మనకు 6GB 64GB వేరియంట్ వచ్చేసి 16,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట, ఇది కూడా మీకు గేమింగ్ పరంగా తర్వాత ఈ యొక్క కెమెరా పరంగా కూడా చాలా మంచి మొబైల్ అనమాట. సో మనకు ఈ యొక్క కెమెరా పరంగా చూసుకుంటే ఈ యొక్క సామ్సంగ్కి పెట్టిందే పేరు. ఇప్పుడు మనం ఫైనల్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క ర్యాంకింగ్ ప్రకారం గురించి అయితే మాట్లాడుకుందాం. నా యొక్క ఫస్ట్ పిక్ వచ్చేసి డెఫినెట్గా ఈ యొక్క Poco X2 మొబైల్ అయితే తీసుకుంటాను, ఒకవేళ నేను మంచి కెమెరా అనేది కోరుకుంటే. తర్వాత చూసుకున్నట్టయితే మనకు మంచి స్మూత్నెస్ కావాలని ఈ యొక్క Poco X2 అనేది మనకు విన్ అవుతుంది అనమాట, టాప్ ఫస్ట్ పొజిషన్లో అయితే ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క Redmi Note 9 Pro Max, ఇది కూడా మనకు గేమింగ్కి కెమెరా కోసం, తర్వాత మనకు ఈ యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కోసం చాలా బాగా అయితే సూట్ అవుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే ఈ యొక్క Realme 6 Pro అనమాట. అండ్ Realme 6 Pro మనకు బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకున్నట్టయితే ఇది ఒక యూనిక్ లుక్తో అయితే వస్తుంది. ఇది కూడా మనకు చాలా మంచి మొబైల్ అనమాట. ఇది కూడా మనకు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ దీని ప్రాసెసర్ కూడా మనకు చాలా మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది కూడా మనకు గేమింగ్కి చాలా బాగా అయితే సూట్ అవుతుంది అనమాట. తర్వాత మనకు 4th ప్లేస్లో వచ్చేసి ఈ యొక్క Realme X2, ఇది చూసుకున్నట్టయితే మనకు సూపర్ అమోల్ డిస్ప్లే అయితే వస్తుంది. తర్వాత మీకు ఈ యొక్క స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అనేది మనం స్క్రోల్ చేసేటప్పుడు చాలా అల్ట్రా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట, ఇది కూడా మంచి ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత 5th బట్ నాట్ లీస్ట్ ఇది చూసుకున్నట్టయితే మనకు సామ్సంగ్తో వచ్చిన సామ్సంగ్ గెలాక్సీ M31 అనమాట. మీకు మంచి కెమెరా కావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే ట్రై చేయొచ్చు. అలాగే మంచి 2 డే బ్యాటరీ కావాలనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M31 మొబైల్ అయితే ప్రిఫర్ చేయొచ్చు అనమాట. అండ్ దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు అరౌండ్ 18,000కి అయితే దాటలేదు. సో మీకు ఒకవేళ ఈ యొక్క వీడియో షూటర్స్ కానివ్వండి, కెమెరా లవర్స్ కానివ్వండి, తర్వాత ఈ యొక్క గేమర్స్ కానివ్వండి, వీళ్ళకందరికీ మంచి మొబైల్స్ ఈ యొక్క 15 to 18,000 సెగ్మెంట్లో ఏమైనా కావాలనుకుంటే దీనికి మించి ఇంకా వేరేవైతే లేవు. ఇంకా మీరు వేరే జోలికి అయితే వెళ్ళకండి. మీకు డెఫినెట్గా నేను రికమెండ్ చేసేది ఏమంటే మీరు తీసుకునే తట్టు అయితే ఈ యొక్క Poco X2 తీసుకోండి. నేను ఇప్పుడు ర్యాంకింగ్ వైజ్ అయితే చెప్పాను కదా, సో అదే విధంగా అయితే తీసుకోండి అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క టాప్ 5 మొబైల్స్ గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.